టీవీ ఎంటర్టైన్మెంట్ ఛానళ్లకు గిదో ఇంత పరిస్థితి వచ్చి ఏర్పడ్డదంట. గది ఏందనంటే ఇక ఆదివారం వస్తే చాలు, అసలు గంటలు గంటలు తరబడి ఏం ప్రసారం చేయాలి, అసలు ఏం చేసి ప్రేక్షకుల్ని కూసోబెట్టాలి అనే దాని మీద కత్తి మీద సాములెక్క మారిందంట ఇలా పరిస్థితి. ఓటీటీ విజృంభణ ఎక్కువైన కాడ నుంచి జనాలందరూ టీవీ చూసిడే మానేసారు. ముఖ్యంగా ఆదివారం వస్తే చాలు, ఏదో ఒక సినిమా గిట్లా చూస్తున్నారే తప్ప టీవీ జోలికి మాత్రం పోతనే పోతలేరు. ఇక అందుకనే ఛానల్ గిట్లా సైన్మల శాటిలైట్లు తీసుకోవడం గిట్లా మానేసినాయంట. ఇక అందుకనే ఏదో ఒక్కవైపే మొగ్గు చూపుతున్నాయంట, ముఖ్యంగా జెమిని టీవీ గట్లనే జీ తెలుగు. ఇక యువల ధారణాలు పోతున్నాయంట. ఉదాహరణకు జెమిని టీవీ తీసుకుంటే వీళ్ళ దగ్గర ఫిక్షన్ చాలా తక్కువ కనుక వీళ్ళ దగ్గర సీరియల్ చూసేటోళ్ళు గిట్లా జనాలు తక్కువనే ఉంటారు కనుక నాన్ ఫిక్షన్ విభాగమే ఈడ లేకపాయే. ఇక ఏదైతే యాంకర్లతోని ముచ్చట్లు, ఇక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ఈడ మచ్చు గిడ కనబడు. అందుకనే మరీ ముఖ్యంగా ఆదివారం వస్తే చాలు, వీళ్ళు కేవలం వీళ్ళ దగ్గర ఉన్న సైన్మల మీదనే నమ్మకం పెట్టుకుంటున్నారంట. ఇక ఆదివారం వస్తే పొద్దుగాలకెళ్ళి రాత్రి వరకు సైన్మాలు మాత్రమే కనిపిస్తున్నాయని చెప్తున్నారు. ఇక ఇప్పుడు జెమిని పక్కకు పెడితే జీ తెలుగు ఛానల్ విషయానికి వస్తే గిట్లా గది గిట్లా గిదే పోకడలా పోతున్నదంట. ఈ ఎందుకనంటే గీడ ఫిక్షన్ గట్టిగానే ఉన్నది. ఇక కాకపోతే స్టార్ మా అంత కాకపోయినా కానీ ఫిక్షన్ మంచిగానే ఉన్నది కాబట్టి గీడ సైన్మాలు తక్కువ సీరియల్ ఎక్కువ అన్నట్టుగా అయిపోయింది. గనుక ఇక ఇప్పుడు వీళ్ళు ఈ పోకడని మార్చుదాం అనుకుంటున్నారంట. గందుకని చెప్పేసి వీళ్ళు సైన్మాలు తక్కువ ప్రసారం చేయాలని నిర్ణయించుకున్నారంట. ఇక ఏదైతే సోమవారం కెళ్ళి శుక్రవారం వరకు శనివారం వరకు సీరియల్ ప్రసారం చేస్తారో, ఇక అదే సీరియల్ ఇక వీళ్ళు ఆదివారం గిట్లా కొనసాగించబోతున్నారంట. ఇక గిది ఈ ఆదివారం నుంచే అమలుగా పోతున్నదంట. ఇక చూసిరా, ఇక మొత్తం మీద ఉన్నంతలా మా టీవీ ఒక్కటే, ఇక ఛానల్ ఒక్కటే, అటు సైన్మలను ఇటు సీరియల్ను బ్యాలెన్స్ చేసుకుంటా పోతూ ఉన్నది. ఇక అంతేకాకుండా ఇక ఎంటర్టైన్మెంట్ ఛానల్ వరకు ఇక అది చూసుకుంటే గినక మా టీవీ ముఖ్యంగా ఆదివారం ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలతో ఇక టాప్ ఛానళ్లలా దూసుకోబోతున్నదనే చెప్పుకోవాలి. ఇక బిగ్ బాస్ సీజన్ గిట్లా మొదలుగా పోతున్నది కాబట్టి ఇక ముఖ్యంగా ఆదివారం వస్తే చాలు, ఇక ప్రత్యర్థి ఛానళ్లకు వణికే అని చెప్పుకోవాలి. ఇక మీలో ఎంతమంది టీవీ ఛానల్ ఎక్కువ చూస్తారు లేకుంటే సైన్మాలు చూస్తారా? ఇక నాకు ఇట్లా తెలుసులే. అగ్గో ఇక ప్రతి ఇంట్లో ముసలోళ్ళకి వెళ్ళి ఇక అమ్మ నాయన వరకు టీవీ ఛానళ్ళు ఎక్కువనే చూస్తుంటారు. ఇక యువత ఒకటే సైన్మాల మీద మొగ్గు చూపుతాయి. ఇక ఈ రెండిట్లా ఇక యువలు ఎక్కువ ఏ చూస్తారనేది మీరే గెస్ చేసి కామెంట్లలో కామెంట్ పెట్టురి. అట్లా అడగంటుంటే అది కూడా రొక్కురి మళ్ళొస్తాను.